జంట నగరాల్లో చెరువులను కుంటలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల మీద ఈ హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉంది అందులో భాగంగానే ప్రముఖ హీరో నాగార్జున గారికి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూడా నేలమట్టం చేసింది హైడ్రా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకీ హీరోనా విలనా అనేది ఇప్పుడు తీవ్ర దారి దారితీసింది దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా పట్ల గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి హైడ్రా అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే నాగార్జున గారికి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూడా అక్రమ నిర్మాణం అని భావించి హైడ్రా నేల జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలనా హీరోనా అనేది ఇప్పుడు తీవ్ర చర్చకైతే దారితీసింది ఎందుకు ఈ చర్చ మొదలైంది అంటే గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్కన్వెన్షన్ జోలికి అయితే వారు వెళ్ళలేదు ఎందుకు అంటే నాగార్జున గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా గతంలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వైకాపాకి అనుకూలంగా ఉండేవారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి ఆస్తుల మీద కన్నేసారు వా అవి అక్రమంగా నిర్మించారు అనే ఉద్దేశంతోనే వాటిని కూల్చివేశారు నాగార్జున గారిని టార్గెట్గా చేసుకుని రేవంత్ రెడ్డి గారు ఇటువంటి హైడ్రాను ప్రయోగించారు అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో మరికొంతమంది ఏమో లేదు లేదు ఈ ఎన్ కన్వెన్షన్ చెరువులో అది అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణం కాబట్టి దాన్ని కూల్చివేశారు అంటూ కూడా హైడ్రాని స్వాగతిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు రేవంత్ రెడ్డి హీరోనా లేదా విలనా అనేటువంటి చర్చ అయితే మొదలైంది నాగార్జున గారు హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ హైడ్రా మాత్రం ఎన్ కన్వెన్షన్ కూల్చింది కారణం ఏంటి అంటే రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మీరు చెప్పండి అసలు రేవంత్ రెడ్డి గారు హీరోనా లేదా విలనా అంటే ఏం చెప్తారు ఇప్పుడు పూర్తిగా మీరు హీరోనా విలనా నిర్ణయించలేరు ఎందుకంటే ఒకటి కూల్చగానే ఆయన గొప్పవాడు అయిపోడు కదా ఇప్పుడు అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే కట్టుకున్నారో ఆ చెరువు పక్కన ఆ ఫ్లాట్స్ అన్ని కూల్చేశాడు సరే వాళ్ళందరూ గగ్గోలు పెడుతుంటే అసలు నాగార్జునది కూల్చలేదు ఇంతకాలం అని ప్రజలు అనుకున్నారు సో దాన్ని కూల్చేశాడు ఆయన సరే అంతవరకు బాగుంది ఇప్పుడు ఓవైసీ మీద దండయాత్ర చేయగలదా ఈ హైడ్రా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా రానున్న రోజుల్లో కూడా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలదా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఓటు రెండు మతం మూడు అధికారం నాలుగు మీడియా వీళ్ళకి సంబంధించినవి ఏమైనా ఈయన కోల్చగలరా అవి కూల్చిన రోజు పార్టీలకు అతీతంగా మతానికి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన కోల్చగలిగిన రోజు హీరో అవుతాడు ఇందులో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీకు హిమాయత్ సాగర్ తీసుకుంటే ఎవరెవరు ఉన్నాయి పట్నం మహేందర్ రెడ్డిది ఉంది పొంగులేటిది ఉంది వి సిక్స్ ఓనర్ది ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డిది ఉంది నిన్న పొంగులేట్ అయితే నాది లేదు కావాలంటే చూసుకోండి అని టీవీలో చెప్పాడు ఆయన అది పక్కన పెట్టండి వీళ్ళ నలుగురివి కోల్చగలదా నెంబర్ వన్ నెంబర్ టూ అసలు అన్నిటికంటే ముఖ్యమైనవి రెండు ఉన్నాయి ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించిన స్కూల్ ఏదైతే ఉందో అది కూడా చెరువులోనో కుంటలోనో కట్టారు అనే ఒక ఆరోపణ ఉంది సో దాన్ని కూలుస్తారా వీటన్నిటికంటే ముఖ్యంగా అతి పెద్ద విషయం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ చెప్పి చెయ్యింది వెయ్య నాగాళ్లతో దుర్నిస్తాను అన్నది ఈ రోజు అదే రామోజీ ఫిలిం సిటీని అంటే అందులో ఉండే చెరువులన్నీ కుంటలన్నీ ఏది ఆక్రమించారు ఏది కొనుక్కున్నారు వాటినంతా వెరిఫై చేసి ఆ అక్రమ కట్టాలు ఏమన్నా ఉంటే కోల్చగలరా అనేది ఈరోజు ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటున్నామంటే అది చాలా పెద్ద విషయం అక్కడ రెండు రకాలు ఒకటి మీడియా సంస్థ ఇదేమి ఓ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే సోషల్ మీడియానో కాదు ఓకే పర్వాలేదులే వీళ్ళు ఏమనుకోరు మనం కూల్ చేయొచ్చు అనుకోవటానికి అంత పెద్ద సంస్థతో ఢీ కొట్టగలరా ఇప్పుడు రామోజీరావు గారు లేరు కాబట్టి ఇది సాధ్యం అవుతుంది ఇంకో పక్క తెలుగుదేశంతో లింకులు ఉన్నాయి ఈనాడుకి లింకులు ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అదే ట్రస్ట్ కు సంబంధించిన స్కూల్ ఉంది మరి చంద్రబాబు నాయుడుతో విభేదం పెట్టుకుంటాడా అక్కడ రామోజీరావు కుటుంబంతో విభేదం పెట్టుకుంటాడా ఇంకొకటి అదొక సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం అని అందరూ నమ్ముతారు ఇటీవల ఒక కన్వెన్షన్ పెడితే అందరూ వచ్చి అందులో పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పాల్గొన్నాడు వాళ్ళని పొగిడాడు కూడా మరి అటువంటి సామాజిక వర్గంతో ఈయన పెట్టుకుంటాడు ఓకే ఇవన్నీ కూడా అంటే ప్రశ్నలు కాబట్టి ఇవన్నీ చేయగలిగిన రోజు తప్పకుండా రేవంత్ రెడ్డి హీరో అవుతాడు లేదన్నప్పుడు ఈయన ఏదో కక్షపూరితంగా ఒకళ్ళిద్దరు చేశాడు ఈ నాగార్జున వెళ్లి పలానా పార్టీతో ఉన్నాడు కాబట్టి చేశాడు బిఆర్ఎస్ తోటో లేకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో ఉన్నాడు కాబట్టి చేశాడు అనే ఒక మాట మాత్రం మూట కట్టుకుంటాడు దీనివల్ల నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం తప్పకుండా చూపిస్తున్నాయి ఓకే అంటే మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చి తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్ కన్వెన్షన్ని నిర్మించేప్పుడు జేహెచ్ఎంసి అనుమతులు తీసుకోలేదు రెండు వేల పద్నాలుగులో వారు జేహెచ్ఎంసి అనుమతులు కోరుతూ అనుమతులు కోరినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అయితే వారికి అనుమతులు రాలేదు ఇప్పుడు కూడా జేహెచ్ఎంసీ అనుమతులు ఎన్ కన్వెన్షన్కి లేనటువంటి నేపథ్యంలోనే మేము దాన్ని నేల కూల్చడం జరిగింది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అక్రమ నిర్మాణ అయినప్పటికీ జేహెచ్ఎంసి గనక వాటికి క్లియరెన్స్ ఇస్తే అనుమతులు ఇచ్చుంటే వాటిని కూడా నేల కూల్చగలదా ఈ హైడ్రా అంటే ఏం చెప్తారు కూల్చాలండి ఇప్పుడు అది చెరువు లేకపోతే కుంట అయినప్పుడు అసలు జిహెచ్ఎంసి ఎలా పర్మిషన్ ఇస్తుంది ఎలా క్రమబద్ధీకరిస్తుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు ఒక తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుగా ఎలా భావిస్తారు అది అక్కడ చెరువు ఉండాలి అంతే ఉండాలి అంతే ఉండాలి మీరు పెద్దవాళ్ళు కట్టారు లేకపోతే చిన్నవాళ్ళు కట్టారు ఇది క్వశ్చన్ కాదు అసలు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కావచ్చు అంటే గత పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిహెచ్ఎంసీలో వారి పర్మిషన్లు తెచ్చుకోవచ్చు అంతే కదా పదేళ్లుగా తెచ్చుకున్నాడు ఆయన తెచ్చుకోవచ్చు సో అలా పర్మిషన్ తెచ్చుకొని నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా నేల కూల్చగలదా అంటే ఏం చెప్తారు కోల్చాలి కూల్చినప్పుడే మీరు అన్న నిజమైన హీరో అప్పుడు రేవంత్ రెడ్డి అవుతాడు ఎందుకంటే అప్పుడు జిహెచ్ఎంసీలు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి వాళ్ళు రిటైర్ అయిపోయినా నష్టం లేదు చర్యలు తీసుకోవాలి అంటే అలా ఒక్కసారి చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళకు కొంచెం భయం అనేది వస్తుంది అది మనం కచ్చితంగా దీన్ని ఆహ్వానించాలండి ఆ రకంగా చేయగలిగిన రోజు రేవంత్ రెడ్డి నిజంగా దమ్మున్న మనిషి అని మనం చెప్తాం సో ఇంతకీ హీరోనా విలనా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే విలను కాదు హీరో కాదు మధ్యస్థంగా ఉన్నాడు ఆయన ఇది కనుక చేశారనుకోండి క్రమబద్ధీకరించారనే ఒక నెపంతో కాకుండా క్రమబద్ధీకరణ లేటుగా తెచ్చుకున్న అంటే ఆ రోజు లేదు ఈ రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు దాన్నే వాళ్ళు బేస్ గా తీసుకుని వాటిని కూల్చా కూల్చేసిన రోజు తప్పకుండా సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలని అలాగే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను మాత్రమే కులుస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టుంటే వాటిని కూడా ఈ హైడ్రా నేలకొల్చబోతుందంటే ఏం చెప్తారు స్వపక్షమా విపక్షమా మీడియానా పార్టీనా వ్యక్తిగతమా ఇవేవి చూడకుండా చేసిన రోజు అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా నిజంగా ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో గనక అక్రమ నిర్మాణాలు చేపట్టు ఉంటే వాటిని కూడా కూల్చగలిగితేనే రేవంత్ రెడ్డి నిజమైన హీరో అవుతాడండి అంతే ఇంక అందులో ఏమి తిరుగులేదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్